హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈరోజు చేసే వీడియో అయితే బిగినర్స్కి చాలా యూజ్ అవుతుందండి. చాలామంది కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి లైనింగ్ తడపాలా వద్దా అన్న డౌట్ అయితే వస్తుంది. ఒకవేళ తడిపితే ఎలా తడపాలి, చివర్లు నీట్గా సాగకుండా ఎలా ఆరపెట్టాలి అన్నది చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. లైనింగ్లను అయితే మనం వేరువేరుగా నానబెట్టుకోవాలి. కొంచెం లైట్ కలర్లు అయ్యి ఒక దాంట్లో, డార్క్ కలర్లు అయ్యి ఒక దాంట్లో అయితే నానబెట్టుకోవాలండి. ఎందుకంటే డార్క్ కలర్ చాలా పోతుంది కదా, ఈ లైట్ కలర్స్ ఉన్న లైనింగ్ల కంటితే బాగా కనిపించదు. ఇలా మనము వేరువేరుగా నానబెట్టేసుకొని అయితే ఉంచుకోవాలి, ఫోల్డింగ్తోనే నానబెట్టుకోవాలి. తర్వాత ఈ రకంగా అయితే మంచిగా నీట్గా చివర్లు సాగకుండా ఈ రకంగా తీసి నీట్గా ఇలా నీటిలో నుంచి ఒక 5-10 నిమిషాలు అయితే నానబెట్టుకోవాలండి. మన టైము 5-2 నిమిషాలు మన టైముని పట్టుకొని నానబెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా మనం క్లాత్ తీసి పిండకూడదండి. పిండితే మాత్రం చివర్లు ఖచ్చితంగా సాగుతాయి. పిండకుండా జస్ట్ వాటర్ అందులో ఉండకుండా జస్ట్ ఇట్లా ప్రెస్ చేయాలి అంతే. లైనింగ్స్ పిండకుండా స్టిచ్ చేస్తే ఏమవుతుందంటే, మనమే ఒక్క కుట్టిన తర్వాత ఒక్కసారి వేసుకుంటే బాగానే ఉంటుంది, బట్ మళ్ళీ దాన్ని వాష్ చేసి వేసుకున్నామంటే ఆ బ్లౌజ్ లైనింగ్ మొత్తం సింక్ అయిపోయి పైన బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ మొత్తం ముడత చేస్తుంది, చూడడానికి మంచి కనిపించదు. అందుకోసమని లైనింగ్లు అయితే ఖచ్చితంగా పిండుకోవాలి. అదే బ్లౌజ్ పీస్ లైనింగ్స్ అయితే, బ్లౌజ్ పీస్ ఉంటాయి కదా, కొంతమంది బ్లౌజ్ పీసులు కూడా వేసుకుంటారు లైనింగ్స్, అవి అయితే పిండాల్సిన అవసరం ఉంటుందండి. ఈ విధంగా నీట్గా జాడించుకొని వాటర్ అయితే పిండేసుకోవాలి. ఇప్పుడు మన ఫ్లోర్ ఉంటుంది కదండి, ఫ్లోర్ మీద నీట్గా ఇలా ఆరబెట్టుకోవాలి ముట్టలు లేకుండా. ఇలా నీట్గా ఆరబెట్టుకున్నామంటే మనకు ఐరన్ చేయాల్సిన అవసరం అయితే ఏమాత్రం ఉండదు. మనము ఎలా పడితే అలా లైనింగ్ జాడిచ్చేసి మనము ఎలా పడితే అలా ఆరేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే చివర్లు సాగిపోతాయి. సాగిపోయాక మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఆ సాగిపోయిన చివర్లు కట్ చేసేసరికి మనకి బ్లౌజ్ పీస్ చిన్నగా అయిపోతుంది, అప్పుడు బ్లౌజ్కి సరిపోదు కూడా. ఇలా అయితే నీట్గా అన్నీ ఆరబెట్టుకోవాలి ఫ్లోర్ పైన. ఆరబెట్టుకున్న తర్వాత మనం తీసేసి చూడండి, ఐరన్ అసలు ఏమాత్రం అవసరం ఉండదు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఆరిన తర్వాత ఈ విధంగా అన్నీ అయితే తీసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. తాన్ పీసులు అయితే ఖచ్చితంగా తడపాలండి. మనం తాన్లలో తీసుకున్న లైనింగ్లు అయితే తడపాల్సి ఉంటుంది, ఎందుకంటే బ్లౌజ్ కుట్టినప్పుడు చాలా ఎంత అందంగా కుట్టినా కూడా మనం ఒక్కసారి బ్లౌజ్ పిండేసరికి ఏమైపోతుంది అంటే లోపల లైనింగ్ సింక్ అయిపోతుంది. సింక్ అయిపోయి మనకి ఎంత బాగా బ్లౌజ్ కుట్టినా అది కుదరనట్టే అనిపిస్తుందండి. ఈ రకంగా అయితే నీట్గా మనం పిండుకొని మంచిగా ఫ్లోర్ పైన లారబెట్టుకుంటే ఎలాంటి ముడత అయితే ఉండదు. చూడండి అసలు ఎలాంటి ముడత లేకుండా ఎంత నీట్గా వచ్చాయో లైనింగ్లు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.